Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘురామ విషయం తేల్చే టైం వచ్చింది. ముహూర్తం పెట్టేసిన జగన్. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ విషయంలో వైసీపీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? చాలా కాలంగా వైసీపీ ఎంపీ రఘురామ పైన చర్యల కోసం వేచి చూస్తోంది. ఈ సమయంలోనే సీఎం జగన్ నరసాపురం పర్యటనలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది. సొంత పార్టీ ఎంపీ ఢిల్లీ కేంద్రంగా సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపైన విమర్శలు చేస్తున్నారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న రఘురామ పైన అనర్హత వేటు వేయాలని ఇప్పటికే వైసీపీ లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. దీనిపైన రఘురామకు స్పీకర్ సెక్రటరియట్ నోటీసులు ఇచ్చింది. కానీ ఇప్పటికీ నిర్ణయం వెలువడలేదు. ఇదే సమయంలో రఘురామ పైన ఏపీసీఐడి నమోదు చేసిన రాజద్రోహం కేసు, అరెస్ట్, ఆ సమయంలో రఘురామ చేసిన ఆరోపణలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. తాను రాజీనామా చేసి నరసాపురం నుంచి తిరిగి పోటీ చేస్తానంటూ చెప్పినా రఘురామ అందుకు ముందుకు రాలేదు. ఇక ప్రధాని మోదీ భీమవరం పర్యటన సమయంలో చివరి నిమిషం వరకు రఘురామ సభకు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన జాబితాలో స్థానిక ఎంపీగా ఉన్న రఘురామ పేరు లేదు. దీంతో ఆయన సభకు హాజరు కాలేదు. రఘురామ తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గానికి దాదాపు దూరమయ్యారు. ఇదే సమయంలో సీఎం జగన్ ఈ నెల 28న నరసాపురంలో పర్యటించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆ రోజునే సీఎం జగన్ నరసాపురంలో పర్యటించాల్సి ఉంది. కానీ భారీ వర్షాల కారణంగా 28వ తేదీకి వాయిదా పడింది. ఆ రోజున ముఖ్యమంత్రి నరసాపురంలో అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆక్వావర్సిటీకి శంకుస్థాపన చేయడానికి షెడ్యూల్ ఖరారైంది. దీంతో అక్కడే సీఎం జగన్ వచ్చే ఎన్నికలలో పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థి ఎవరనేది సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని వైసీపీలో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు రఘురామ అంశంపైన సీఎం జగన్ ఎక్కడా ఓపెన్గా స్పందించలేదు. అసెంబ్లీలో పరోక్షంగా ప్రస్తుత మంత్రి జోగి రమేష్ కొద్దికాలం క్రితం రఘురామ వ్యవహార శైలిపైన ఫైర్ అయ్యారు. జోగి రమేష్ వ్యాఖ్యలపైన సీఎం స్పందించారు. కానీ రఘురామ పేరు మాత్రం ప్రస్తావించలేదు. జగన్ తన కేబినెట్ విస్తరణలో క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రి పదవి తప్పించి చీఫ్ విప్ పదవి అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో క్షత్రియ సామాజిక వర్గం రాజకీయంగా డిసైడింగ్ ఫ్యాక్టర్. దీంతో వచ్చే ఎన్నికలపైన ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన సీఎం జగన్ నరసాపురం వేదికగా రాజకీయంగా కీలక నిర్ణయాలు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి సామాజిక సమీకరణాల్లో భాగంగా సీఎం జగన్ ఎటువంటి అడుగులు వేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి పెంచుతోంది.